महिलानु चैतन्य परिचेंदुकु విజయనగరం జిల్లా గజపతి నగరంలో కిరణం మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో లీడర్స్ తో సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆరోగ్య దీప లీడర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ సమయంలో వారికి అందించిన సేవల గురించి ఈ కార్యక్రమంలో తెలిపారు. కోవిడ్ లో చేసిన సేవలు చాలా సంతృప్తిని ఇచ్చాయని, అలాగే కిరణం మహిళా సమైక్య సంఘం ద్వారా అందించిన సేవలు అన్ని కూడా మరింత మంచిగా ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీటీసీ కౌన్సిలర్ రామారావు, డాక్టర్ పద్మజ, ఎస్ఐ గంగరాజు పలువురు పాల్గొన్నారు. మీ గ్రూపులకి ఇంకా కొంతమంది అంటే కొన్ని గ్రూపులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇంకొన్ని గ్రూపులను గాని పెంచుకోవాలి అంటే మీరు చేసే విధానాలు గాని సంస్థ నుంచి మీకు అందుతున్న విషయాలను గాని ఇంకొంతమందికి తెలియజేయాలని, అలాగే చట్టపరంగా మీకు ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి సెక్యూరిటీ ఉన్నాయి అనేది, అలాగే ఆరోగ్యపరంగా గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే సింప్టమ్స్ ఉండగా సింప్టమ్స్ని మీరు గుర్తించకపోయినట్లయితే మీకు ఏ సమస్యలు వస్తాయి అనే విషయం చెప్పడానికి డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. అలాగే రామారావు సార్ కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వద్ద ఏంటంటే ఏమైనా మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడి ఆడపిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా సమస్యని మనం చట్టం దగ్గరకు తీసుకెళ్ళినట్లయితే మనకు ఉండే హక్కు కానీ సమస్యను పరిష్కరించడానికి కానీ సార్ సపోర్ట్ చేస్తానన్నారు. సో అలాగే పోస్ట్ ఆఫీస్లో మీరు అందరూ సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి పోస్ట్ ఆఫీస్లో సేవింగే కాకుండా ఇన్సూరెన్స్లుగా కానీ మన పిల్లలకి భవిష్యత్తు కోసం కానీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది సార్ చెప్పడం జరిగింది.